వైఆర్ఎస్ బిఆర్ఎస్ మళ్ళీ మూడోసారి మళ్ళీ మనని మోసం చేయడానికి కల్లిపల్లి మాటలతో రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏమేమి హామీలు ఇచ్చారో, ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో జరిగినాయో, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, దళిత బంధు ఎంతమందికి మన విలేలో ఇప్పించారు అనేది ఒక్కరైనా అడుగుతారేమో అని చేసి చాలాసేపు వెయిట్ చేశారు, చాలాసేపు చూశారు. కానీ ఎవ్వరు కూడా ఇప్పటివరకు ఆమెను ప్రశ్నించిన దాఖలాలు లేవు. దయచేసి మీరు ఒక్కసారి గమనించాలి, వాళ్ళు ఎన్ని కల్లిపొల్లి మాటలు ఇప్పటికీ రెండు మూడు సార్లు చెప్పుకుంటూ ఇప్పుడు మూడోసారి మళ్ళీ అవినీతికి పాల్పడుతూ మళ్ళీ అధికారాన్ని చెలాయించడానికి మీరు వస్తున్నారు. చాలా జాగ్రత్త, మీరు కల్లిపొల్లి మాటలకు, మందు సీసాలకు, తర్వాత డబ్బులకు అమ్ముడుపోయి మన ఓటుని దుర్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఖచ్చితంగా బాధపడాల్సిన అవసరం ఉంది. దయచేసి 2 సార్లు అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. దయచేసి మీ అందరికీ పేరు పేరున అడుగుతా ఉన్నాను, మీ అందరికీ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. సస్యశ్యామలమైన దేశ రక్షణ కోసం ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీకి మీ ఓటు అమూల్యమైన ఓటు వేసి మన పంజ విజయన కుమారి మనము మన భాగనగర్ బూత్ లో అత్యధిక మెజార్టీ తోటి మీ ఓటు అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని కోరుతూ, అదేవిధంగా మా అన్న మా గ్రామంలో చాలా మటుకు ముదిరాజు కులాలే ఉంటారు, బడుగు బలగిన వర్గాల మన ఆశా జ్యోతి మన ముద్దు బిడ్డ ముదిరాజ్ ముదిరాజ్ నుంచి ఒక అవకాశం బీసీకి వచ్చింది. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మీ అందరికీ ఎలాంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా ఒక్క మాట చెప్తే నేనున్నాను అంటూ అన్న ఖచ్చితంగా నెరవేర్చాలని నాకు ఆశాభావంగా ఉంది. దయచేసి ఒక అవకాశం ఇచ్చి గెలిపించి మనం అడగాలి.